ప్రతి మనిషిలో క్షమాగుణం ఏదో మూల దాగి ఉంటుందని, అది అన్ని గుణాల్లో ఉత్తమమైందని సిద్దిపేట జిల్లా 4వ అదనపు న్యాయమూర్తి సరిత జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పూజ అన్నారు. నేరం జరిగినప్పుడు ఉన్న ఆవేశం తీవ్రత కొంతకాలం గడిచిన తర్వాత ఉండదని పేర్కొన్నారు. రాజీ మార్గమే రాజమార్గమని ఏళ్ల తరబడి నడుస్తున్న కేసుల్లో లోక్ అదాలత్లో రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమం నిర్వహించారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా 4వ అదనపు న్యాయమూర్తి సరిత, జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ పూజలు పలు కేసులను రాజీ ద్వారా పరిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పాత కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ ఒక చక్కని వేదిక అన్నారు. ఇరు వర్గాల ఆమోదం ద్వారా పరిష్కరించబడడం వల్ల ఈ నేరాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉంటాయన్నారు. ప్రజలకు చట్టంపై అవగాహన కల్పించేందుకు తరచూ న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. తమ సొంత ప్రయోజనాలు చూసుకోకుండా కేసులను రాజీ ద్వారా పరిష్కరించిన ప్రైవేట్ అడ్వకేట్లను అభినందించారు. లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించుకున్న వారు తమ కోర్టు ఫీజులు తిరిగి పొందవచ్చన్నారు. లోక్ అదాలత్ లో ఇరు వర్గాలు ఆమోదం తెలుపుతారు కాబట్టి ఇద్దరు గెలిచినట్లుగా భావించాలన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్, వన్ టౌన్ సిఐ సైదులు, పలువురు లాయర్లు పాల్గొన్నారు. మాట్లాడుకొని కోర్టు బయట మాట్లాడుకొని లేదంటే కోర్టు ఇంటర్వీన్ అయ్యి వాళ్ళ మధ్యలో కాంప్రమైజ్ రికార్డ్ చేయవచ్చు. అలాంటి కేసెస్ లోకాయర్లు జనరల్ గా కాంప్రమైజ్ అవుతా ఉంటాయి. సో ప్రజలందరూ అవగాహన తెచ్చుకొని ఏ కేసు రాజీ అవ్వచ్చు, ఆ కేసెస్ని మేము ఐడెంటిఫై చేసి ప్రజల్లో అవగాహన తెచ్చి అలాంటి కేసెస్ని లోకాయుక్తలో కాంప్రమైజ్ చేస్తాము. మేడం చెప్పినట్టు చిన్న చిన్న క్షణిక ఆవేశంలో జరిగిన నేరాలన్నీ అన్నదమ్ములు కావచ్చు, ఇంటి పక్కన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు ఆశ్రమంలో కొట్లాడుకుంటారు. మరికొన్ని రోజుల తర్వాత ఈ కేసు పెద్ద మనుషులు చెప్పిన తర్వాత మీరు మాట్లాడుకుంటే బాగుంటుంది కదా అని అలాంటి మనసులో మార్పు వచ్చినప్పుడు అలాంటి అవకాశం కలిగించాలనే ఈ అంత ప్రయత్నము, ఈ లోకాయుక్త ప్రయత్నం మాది. సో ప్రజలందరికీ మా మనవి ఏంటంటే, ఈ చిన్న చిన్న కేసెస్ ఏదైతే కాంపౌండబుల్ అఫెన్సెస్ ఉన్నాయి అవన్నీ, ఆ అన్ని కేసెస్ వాళ్ళవి లోకాయుక్తలో కాంప్రమైజ్ చేసుకోవాలి. వాళ్ళ టైంని, వాళ్ళ ఎకనామిక్గా వాళ్ళు నష్టపోకూడదు అనేది దీని ముఖ్య అంశము. ప్రజలందరికీ మా మనవి ఏంటంటే, ఈ లోకాయుక్తని ఉపయోగించుకొని వాళ్ళ చిన్న చిన్న కేసెస్ ఏదైతే ఉన్నాయో అవిటిని అన్నిటినీ లోకాయుక్తలో రాజీ చేసుకొని ఈ కార్యక్రమం అందరూ కోఆపరేట్ చేయాలి. ఇట్లా లోక్ అదాలత్ ఉంది అని అందరికీ పెద్ద ఎత్తున పబ్లిష్ చేసి న్యూస్ పేపర్లో, న్యూస్లలో చెప్పి వాళ్ళల్లో కూడా అవగాహన కల్పిస్తే వాళ్ళు కూడా సరే మా కేసు కూడా ఏదో చిన్నదే కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది అని వాళ్ళకు కూడా అవగాహన వచ్చి కాంప్రమైజ్ అయిపోతే వాళ్ళ మధ్యలో కూడా టర్మ్స్ బాగుంటాయి. లోక్ అదాలత్ అనేది ఏమన్నా చిన్న చిన్న డిస్ప్యూట్స్ ఉంటే అవి రాజీ అవ్వగలిగేవి అయ్యుంటే చేసుకుంటే బాగుంటుంది అని ప్రజలల్లో కూడా అవగాహన కల్పించేది. ఈ లోక్ అదాలత్లో ఎక్కువ కేసులు కాంప్రమైజ్ అవ్వడానికి ట్రై చేద్దాము. అందరూ కోఆపరేట్ చేస్తున్నారు, ఇట్లాగే కోఆపరేట్ చేసి సక్సెస్ చేయాలని.